నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మొన్న జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రావడం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగడడం మనం చూసే ఉన్నాం. అయితే వన్స్ ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి సంబంధించి కొన్ని కమెంట్స్ ఏవైతే వచ్చాయో, లేకపోతే ట్రోల్స్ చేశారో, దానికి సంబంధించి రజనీ ఫ్యాన్స్ వైఎస్ఆర్సీపీ నేతల పైన గుర్రుగా ఉన్నారు, సారీ చెప్పి తీరాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారో ఎపిసోడ్కి సంబంధించి? ఇక్కడ రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారు శతజయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా పిలిచారు. ఎన్టీ రామారావు గారికి అంటే ఆయనకి ప్రేమ, అభిమానం, ఆరాధన. ఆయనే చెప్పుకున్నాడు అనేక సార్లు, ఆయన గురించి మాట్లాడాడు. తర్వాత చంద్రబాబు గారు నాకు ఆప్తమిత్రుడు, చంద్రబాబు గారు విజనరీ, అది ఆయన చెప్పిందే కాదు, అనేక మంది చెప్పారు. అజయ్ దేవగణ చెప్పాడు, అమితాబ్ బచ్చన్ చెప్పాడు, సురేష్ గోపి చెప్పాడు. సురేష్ గోపి ఏకంగా పాదాలు నమస్కారం చేస్తాడు. కమలాసన్ గారు చెప్పాడు, స్టాలిన్ గారు చెప్పాడు, తమిళనాడు ముఖ్యమంత్రి గతంలో అసోం కృష్ణ చెప్పాడు, అనేక మంది కిరణ్ బేడి గారు చెప్పారు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు ఉండాలని అనుకుంటున్నారండి. వాళ్ళందరినీ తిడతారు వెళ్ళు. ఇప్పుడు వైసీపీనేనా అంటే కదా ఆయన. అంటే ఒక టైంలో రజనీకాంత్ గారు రామారావు గారికి సంబంధించి, బాలకృష్ణ గారికి సంబంధించి కొన్ని విమర్శలు చేశారు. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు గుర్తుపెట్టి ఒకప్పుడే చేశారు రజనీకాంత్ గారు అలా ఇట్లా ఏదో అన్నారు అని. ఏమి ఇప్పుడు చేయలేదండి ఆయన, ఏమి విమర్శలేదు. వీళ్ళు రజనీకాంత్ గారు లాగా అనేక మంది వీళ్ళని అన్నారు. పైగా రజనీకాంత్ గారు వచ్చిన కార్యక్రమం ఏంటి, వాళ్ళ పార్టీ వ్యవస్థాపాధ్యక్షుడు శతజయంతి ఉత్సవాలకు వచ్చాడు, మంచిగా మాట్లాడాడు. వాళ్ళేమి విమర్శించలేదు కదా, వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ పరిపాలన కానీ ఏమి విమర్శించలేదు. చంద్రబాబు గారు పరిపాలన బాగుండేది, హైదరాబాద్ చూస్తే న్యూయార్క్లో ఉంది, ఈయన పెంచుకుంటే మీ పని బాగుంటుంది అన్నాడు, తప్పే ఉంది. వాళ్ళేనా విమర్శించుంటే ఇంత బాగున్న రాష్ట్రాన్ని ఇలాగా దరిద్రం పట్టించేసావు నువ్వు, నీ మొహం మీటర్ అలాగ ఉంది ఇలాంటి మాటలు మాట్లాడితే తిట్టినా పర్లేదు. ఈయన సీకేసిన తాటానికి ఎలాంటి మాట తప్పు కదా. రజనీకాంత్ గారు ఆయన ఏం దాచుకుని మేకప్ వేసుకుని తిరగడు కదా, కనీసం విగ్ కూడా పెట్టుకోడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అలా వస్తాడు. ఆయన నన్నుగా స్వీకరించంటారు బాబు, సినిమా వేరు జీవితం వేరు అంటాడు. అలాగే ఇప్పుడు ఎక్కడికన్నా మంచుకొండలోకి వెళ్ళిపోతాడు స్వామీజీ దగ్గరికి కొన్నాళ్ళ పాటు, అటు చాలా సామాన్యులకి నడుచుకుంటూ పోతాడు. ఎక్కడ భేషజం ఉండదు, అతిశయం ఉండదు, ఆడంబరం ఉండదు. ఎవరి దగ్గర ఉన్న చాలా డౌన్ టు ఎర్త్గా బిహేవ్ చేస్తాడు. గతంలో బెంగళూరులో ఉంటే నేల టికెట్కి వెళ్ళి సినిమా చూస్తాడు వాళ్ళ ఫ్రెండ్తో కలిపి. వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పుడు అతనితో పాటు కండక్టర్గా పనిచేసిన నమ్మ వదులుకోలేదు, అతనితో పాటే కలిసి ఉన్నాడు ఇప్పటికీ. అందులో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి భగవంతుడు కూడా అతనికి కరుణించాడు. పైగా అతనిలో మంచి టాలెంట్ ఉంది కాబట్టి అతను ప్రజల గుండెల్లోకి వెళ్ళగలిగాడు. ఇప్పుడు ఆయనకన్నా రోగనాయక అని అనుకున్న కమలాసన్ గారికి అంత క్రేజ్ లేదు కదా ఈయనకున్నట్టు. యాక్చువల్గా కమలాసన్ గారు ఏ పాత్రనిచ్చినా పిండి ఆరేసేస్తాడు. అవును, కానీ మరి ఈయనకున్న క్రేజ్ ఈయనేం చేయడు, స్టైల్ చేస్తాడు, అలా చేస్తాడు, నడక మాట మంచి డైలాగ్ లేకపోతే మంచి డైలాగ్, కానీ ఈయనంటే ఎందుకు క్రేజు, అది ఎవడు చెప్పలేడు. ఒకళ్ళ మీద ప్రేమ ఎందుకు పడుతుంది, ఒకళ్ళ మీద ద్వేషం ఎందుకు పడుతుంది అంటే ఎవడు చెప్పలేరు. కానీ వీళ్ళు నోరు మారేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన మీద. వాళ్ళని విమర్శిస్తే అన్నా కానీ కొంచెం అర్థం ఉండేది. అవును, అసలు మన రాష్ట్రానికి వచ్చిన ముఖ్య అతిథిని మీరు అలా మాట్లాడడం టోటల్ తెలుగు వాళ్ళ మీద అలా దురభిప్రాయం కలుగుద్ది. మీరు గవర్నమెంట్ ప్రతినిధులు కదా, మీరు అంతా మాట్లాడేది వాళ్ళు తగులుకున్నారు ఇప్పుడు తమిళనాడు వాళ్ళు. దానివల్ల వీళ్ళు మాట్లాడిన దానివల్ల రజనీకాంత్ గారికి ఏం అర్థం అవ్వదు, తమిళోళ్ళకి ఏం అర్థం అవ్వదు. కానీ ఇది ఎవడొకటి చెప్తాడు కదా ఇలా చేస్తున్నారని, తెలుగు తమిళ వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది కదా, దాని ద్వారా అందరికీ అర్థమవుద్ది ఇలా మాట్లాడారు వీళ్ళు అని చెప్పేసి ఏమో నేషనల్ పత్రికలు కూడా రాసినాయి కదా వీళ్ళ వ్యాఖ్యలన్నీ. దానివల్ల నష్టమేంటి చెప్పమంటారా, వైసీపీకి పడుకున్న కూర లేపుదనించుకున్నారు వాళ్ళు. తమిళనాడు బోర్డర్లో అన్ని చోట్ల కూడా రద్దేసుకుంటారు వాళ్ళు, చాలా నష్టం, తీరని నష్టం జరగబోతుంది. రజనీ ఫ్యాన్స్ ఎలా ఉంటారో మనకు, రజనీ ఫ్యాన్స్ అంటే రజనీ ఫ్యాన్సే కాదు, రజనీకాంత్ అభిమానించి మళ్ళాటోళ్ళు ఉన్నారు. రజనీకాంత్ని ఎందుకైనా నీకు బుద్ధి లేదో ఎందుకు అలాగే మాట్లాడతారు అనుకుంటారు కదా వాళ్ళు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్కలు వాసన అంటారు, అలాగే గాడిదకి ఏం తెలుసు అటుకులు రుచి అంటారు, అలాగే ఆయన వాల్యూలకి ఏం తెలుసు అలా మాట్లాడొచ్చా. ఇప్పుడు పొడాలని సినిమాకి సంబంధించిన ఉండే రోజా గారు సినిమాకి సంబంధించిన ఆవిడే, వాళ్ళకి రజనీకాంత్ గారు రేపు పొద్దున్న ముఖముఖాలు చూసుకోవాలి కదా, ఎక్కడన్నా మాట్లాడొచ్చు. అలాగా సెలవుడు ఎక్కడ ఉంటున్నాడో, మెడ్రస్లోనే కదా ఉంటున్నాడో, వీళ్ళు ఇంటికాడ ఉంటలేదు, వీళ్ళు ఇంటికాడ ఉన్నా కానీ ఎక్కువ నివాసం అక్కడే కదా ఉంటున్నాడో, ఆయనకి ఇబ్బంది కదా, ఇలాంటివి ఆలోచించుకుని మాట్లాడాలి. ఇంకో సంవత్సరం ఉంటారు వీళ్ళు అధికారంలో, తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు తాత్కాలికమైన దానికోసం ఎవరినో మెప్పించడం కోసం రజనీకాంత్ గారు చంద్రబాబు గారు మాట పొగిడాడని చెప్పేసి మీ స్టోరీని మాట్లాడితే కరెక్ట్ కదా,
కేటీఆర్ గారు అనలేదా, చంద్రబాబు గారు వల్లే జీనోమ్ వాల్యూ వచ్చింది, ఆయన వల్లే హైటెక్ సిటీ అభివృద్ధి చెందింది అని టెక్ మహేంద్ర వాళ్ళు డైరెక్ట్గా చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఎంతకనలేదు వీళ్ళు, ఏం తోలుదీసేస్తారన్నా. కాబట్టి వాళ్ళు నోరు పారేసుకుంటాం ఎక్కువైపోయిందండి వాళ్ళు. ఆ నోరు పారేసుకుంటాం అనేటువంటి ఇప్పుడు నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అని చెప్పేసి వీళ్ళు ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకే అల్టిమేట్గా నష్టం. రజనీకాంత్ గారు అలా వీళ్ళందరూ కుక్కలో చూస్తాడు, ఇలా మాట్లాడితే కనీసం సమాధానం కూడా చెప్పడాయన. అటువంటి లెజెండరీ పర్సనాలిటీని, సౌత్ ఇండియా సూపర్ స్టార్ని అనే ముందు మనం ఆలోచించుకోవాలి. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పేడగడి పడద్దు, ఉమ్ము పడతాం మనం, ఉమ్మేస్తాం కానీ అది ఉమ్ము పేడగడి కింద మారిపోయి ముఖమే పడిపోతుంది మన మీద. అదే జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు రజనీకాంత్ గారి విషయంలో. అత్యుత్సాహం కాదు, జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది పొగిడారు, అప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. కానీ గుర్తింపు పొందిన అధిక పార్టీ పదవులు ఉన్న వ్యక్తులు ఎవరో కూడా విమర్శించలేదు వాళ్ళని. ఇప్పుడు అంబట్రాయుడు అన్న అతను, లేకపోతే ఇంకొక నెక్ అతను ఎవరో మాట్లాడారు, జగన్ గారు చాలా మంచివారు, ఆయన ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటే సరేలేరా బాబు నీకు ఉంటాడులే అని ట్రోలింగ్ జరిగింది తప్ప. ఇప్పుడు రజనీకాంత్ గారు తప్పే మాట్లాడాడు, నిజమే కదా అది. విజన్ 2020 అన్నాడు, ఇవాళ కనపడుతుంది కదా కళ్ళ ముందు. ఎన్టీ రామారావు గారు గొప్ప మహాపురుషుడు అన్నాడు, అది నిజమే కదా, అందరూ ఒప్పుకుంటున్నారు కదా, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా ఆ విషయం. ఆయన ఎంత ఒప్పుకుంటాడు, ఆయనే అబద్ధం మాట్లాడాడు, కానీ మీ మీ పట్ల అబద్ధంగా మాట్లాడారండి. ఆయన సరే టీడీపీ వాళ్ళు ఏమనలేదు, టీడీపీ వాళ్ళు అన్నా కానీ అనరాడు. అటువంటిది మిమ్మల్ని ట్రోల్ చేసే టైమే ఉండదు వాళ్ళకి. అండ్ ముఖ్యంగా ఎవరు పిలిస్తే వాళ్ళ భజన తప్పనిసరి కాబట్టి రజనీకాంత్ గారు ఇలా మాట్లాడారు అని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వ్యక్తి భజన చేసే అవసరం అవకాశం ఉండదండి. ఆయన ఎందుకు చేస్తాడండి, ఆయనకి ఏంటి అవసరం, ఆయన ఏం కావాలని చేస్తాడు, రజనీకాంత్ గారు ఏం కావాలని చేస్తాడు, ఆయన సర్వసంగ పరిత్యాగులు వ్యవహరిస్తాడు. ఆయన కనీసం పోటర్ కూడా రాసుకోడు బయటకు వస్తున్నప్పుడు, ఏ రకమైన భేషజం లేదు ఆ వ్యక్తికి. అటువంటి వాళ్ళు ఏం చేస్తాడు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, మనుషులు పెట్టి పొగిడించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, మండుదారుణకుమారే చెప్పాడు. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు మంత్రులు కూడా గుండెలు అప్పుడప్పు కొనుక్కుంటుంది, జగన్ అన్న కొట్టుకుంటుంది, లేకపోతే అభినవ్ అంబేద్కర్ ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అర్హత లేకుండా. మరి దీనికి సంబంధించి రోజా గారు లేకపోతే ఇంకొంతమంది స్థాయికి మించి మాట్లాడారు అనేది రజనీ ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం. ఆ స్థాయి ఈ స్థాయి అని కదండి, ఒక లెజెండరీ పర్సన్ని, మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన వ్యక్తిని మనం అలా మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఆయన మన రాష్ట్రానికి అతిథి, ఎన్టీ రామారావు గారు సూపర్ అని మీరు అంటున్నారు కదా, అటువంటిప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన అక్కడ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని పొగిడాడు. నిన్న కాక మొన్న కొల్ల కొట్టేసిన ఆస్తులు బాబు సాగుని అడ్డం పెట్టుకుని వచ్చినాడు కాదు కదా అతను. అర్హత ఉంది చంద్రబాబు గారికి అలాంటి పొగిడితే, ఎవరన్నా పొగిడితే దాన్ని స్వీకరించి అర్హత చంద్రబాబు గారికి ఉంది. ఆయన ఉత్తుపురని ఏమీ చేయకుండా పొడిచుకోలేదు కదా. వీళ్ళు చెప్పాలి వీళ్ళు ఏం చేశారు, ఈ 4 ఏళ్ళు ఏం పీకారు, అది వదిలేసి అలాగా ఆడమే పడుతుంటే వెళ్ళొచ్చి అంటారు అందరూ. అది వాళ్ళు తెలుసుకోవాలి. రైట్, యా థ్యాంక్ యూ సో మచ్ అండి.